నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కు స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఉగాదిలోపు గ్రామాలలో మున్సిపాలిటీలలో ఇంటి పట్టాలు అందిస్తామన్న ఎంఆర్ఓ రమేష్ బాబు. కుందులో ప్రమాదవశాత్తు పడిపోయిన శ్రీను మృతదేహాన్ని బయటకు తీసిన ఫైర్ సిబ్బంది. ఆవులను పందులను జనసంచారంలో లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించిన పట్టణ ప్రజలు. పరమవీర చక్ర గ్రహీత అబ్దుల్ హమీద్ వీర మరణ దినోత్సవం సందర్భంగా దేశభక్తిపై అవగాహన సదస్సు. రాష్ట్ర టైలర్స్ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా విక్కి నాగేశ్వరరావు ఎన్నుకున్న టైలర్స్ అసోసియేషన్. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ వెంకట రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటి పట్టాలు ఉగాదిలోపు పూర్తి చేస్తామని, గ్రామ వార్డులలోని వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇంటి పట్టాలను అందజేస్తామని ఎంఆర్ఓ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వెంకట రమేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిలోపు 25 లక్షల మందికి గాను గ్రామాలలో మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు ఇంటి పట్టాలను ఇవ్వడం జరుగుతుందని, గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి వారి వివరాలను కనుక్కోవడం జరుగుతుందని, ప్రజలందరూ సహకరించాలని, గతంలో ప్రభుత్వం నుండి ఇండ్ల స్థలాలు పొందిన వారు అనర్హులని తేల్చడం జరుగుతుంది, ప్రజలందరూ వాలంటీర్లకు సహకరిస్తే అర్హులందరికీ వచ్చే ఉగాదిలోపు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటిది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు గ్రామాల్లోనూ మరియు మున్సిపాలిటీ పరిధిలోను ప్రతి ఇంటింటికి వాలంటీర్స్ తిరిగి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి వివరాలన్నింటినీ తీసుకొని వారు అర్హుల అనర్హుల ఇంటి పట్టా పొందడానికి అన్నటువంటిది విచారించడం జరుగుతోంది. అంటే మనకు అనర్హుడు అని లేదా అర్హత అనే దానికి నియమ నిబంధనలు ఏంటంటే, వారికి గతంలో ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఇంటి పట్టా మంజూరు ఉండకూడదు, ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం మంజూరు ఉండకూడదు, తర్వాత వారి పేరిట 2.5 ఎకరాల మాగాణి కానీ 5 ఎకరాల మెట్టభూమి కానీ ఉండకూడదు, తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. సో ఈ మాదిరిగా నిబంధనలు పెట్టుకునేసి వాలంటీర్లు గ్రామాన ప్లస్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటింటికి తిరిగి అర్హులని గుర్తించడం జరుగుతుంది. తర్వాత వారి జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీలోను మరియు వార్డులోను డిస్ప్లే చేసి అభ్యంతరాలని ఇన్వైట్ చేస్తాము. వచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా మళ్ళా సమగ్రంగా విచారించి తుది జాబితాని ప్రకటించి అదే సదరు జాబితాని మళ్ళా జిల్లా కలెక్టర్ గారి ఆమోదానికి పంపించి అప్రూవల్ తీసుకుంటాము. వారందరికీ కూడా రాబోయే సంవత్సరంలో ఉన్న ఉగాది మార్చి నెలలో మనం వారందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చేదానికి కార్యక్రమం చేసేదానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాలంటీరు లేదా వార్డు వాలంటీరు సంబంధిత ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ సమాచారం, యాక్యురేట్ సమాచారం వారికి తెలియచేయండి. అంటే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు వివరాలు, తర్వాత మీ పేరిట ఉన్నటువంటి భూముల వివరాలు, ఆధార్ నంబరు, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా వాలంటీర్కి ఇచ్చిన ఎడల వారు దాన్ని కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని దాని ప్రకారం ఎలిజిబిలిటీనా ఇన్ఎలిజిబుల్ అన్నటువంటిది డిసైడ్ చేసి దానికి అనుగుణంగా రిపోర్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్స్ వచ్చినప్పుడు వారు అడిగినటువంటి సమాచారాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దేశభక్తికి నిలువెత్తు రూపం అబ్దుల్ హమీద్. అల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరమవీర చక్ర గ్రహీత హవల్దార్ అబ్దుల్ హమీద్ వీరమరణ దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా గురుకుల పాఠశాల యందు అవగాహన సదస్సు అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ యువ మోర్చా కార్యదర్శి ఈ నిమ్మకాయల సుధాకర్ మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అబ్దుల్ అజీజ్ మరియు చావులు సిద్ధి ఉర్దూ స్కూల్ హెచ్ఎం సైఫుల్లా హాజరు కావడం జరిగింది. అల్ మదర్ చైర్మన్ ఆకుమల్ల రహీం మాట్లాడుతూ, దేశ ప్రజలు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు అంటే భారత సైనికుల త్యాగఫలమే కారణమని తెలిపారు. నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ, అబ్దుల్ హమీద్ భారత సైనికుడిగా ఎంతో ధైర్య సాహసాలతో శత్రుదేశం
పాకిస్తాన్ 1965 జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి పాకిస్తాన్ యొక్క 8 యుద్ధ ట్యాంకర్లను ఒక్కడే తుదముట్టించి యుద్ధ గెలుపునకు ముఖ్య కారకుడయ్యారు. అదే యుద్ధంలో పాకిస్తాన్ బాంబు దాడిలో వీరమరణం పొందినారు. కావున ప్రతి భారతీయుడు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. టీచర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, జన్మభూమిపై దేశభక్తిని చూపడం విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత పదవులు అధిరోహించి దేశాభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని విద్యార్థులను కోరారు. తర్వాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ అల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. యుద్ధ సమయంలో వీరోచితంగా ఈ యువకుడు మరి యుద్ధ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులకు అభిముఖంగా వెళ్ళి ధైర్యంతో ఆ యుద్ధ ట్యాంకులను దాదాపు 8 ట్యాంకులను ఇతను ఒక్కడే వాటిని ధ్వంసం చేయడం జరిగింది. మరి అలాంటి ఈ ముస్లిం హమీద్ గారు ఆ యుద్ధంలోనే శత్రుదేశం బాంబుల దాడిలో వీరమరణం పొందడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలను మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, మనం ఏ గడ్డలో పుట్టినామో, ఏ జన్మభూమిలో అయితే మనం పుట్టినామో, ఏ ప్రాంతం అయితే గాలి నీరు వాతావరణం అయితే మనము శ్వాసను పీల్చుకొని జీవిస్తున్నామో, ఆ యొక్క ప్రాంతం యొక్క అభిమానాన్ని దేశభక్తిని ఆ రోజు ఆయన అబ్దుల్ హమీద్ గారు మరి చాటుకోవడం జరిగింది. అలాంటి దేశభక్తినే ఈరోజు మీ యొక్క మధ్యలో వారి యొక్క జీవిత చరిత్రను మనం ఎందుకు కారణం ఏమంటే, అలాంటి త్యాగాలను మనం కూడా మన భవిష్యత్తులో మీరు కూడా రేపు ఉన్నత స్థానంలో వెళ్ళిన తర్వాత ఇలాంటి సందర్భాలలో ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, ఈ సమాజం కోసం మీ వంతు బాధ్యతగా మీ దేశభక్తిని మీరు చాటుకోవాలి, వీళ్ళను ఆదర్శంగా తీసుకోవాలనే ఒక సదుద్దేశంతోనే మా అల్మదత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను మేము గతంలో కూడా ఎన్నో నిర్వహించినాము. స్మరించుకుంటాం మనము, ఏదైనా జాతీయ పండుగలప్పుడు మాత్రమే స్మరించుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ వాళ్ళని మనము ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. వాళ్ళ గురించి వాళ్ళు ఎలా పైకి వచ్చినారు, వాళ్ళు ఎలా కష్టపడినారు, వాళ్ళు ఎలా దేశం కోసం త్యాగం చేసినారు, అవన్నీ మనము వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవాలి. సో అటువంటి గొప్ప వ్యక్తి ఈయన అబ్దుల్ హమీద్. ఈయన వచ్చేసి 1933 జన్మించాడు. 1965 అంటే దాదాపు యంగ్ ఏజ్ అంటే 32 వయసులోనే పాకిస్తాన్ మొదటిసారిగా భారతదేశం పైన దండెత్తినప్పుడు రాజస్థాన్ ప్రాంతంలో ఆయన ఒక హవల్దార్గా ఉంటూ ఆయన ఏం చేశాడంటే చివరికి పాకిస్తాన్ చొచ్చుకొని వస్తున్న ట్యాంకుల పైన ఆయన మన యొక్క భారత యొక్క ట్యాంక్ తీసుకుపోయి అటాక్ చేసి దాదాపు 10 అక్కడనే ధ్వంసం చేసినారు. ఆ ట్యాంకులు ఇప్పటికి కూడా సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని భారతదేశంలో స్మరించుకుంటుంది ఈరోజు స్మరించుకుంటుంది. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ఆయన త్యాగ ఏ విధంగా చేసినారో విద్యార్థులకు వివరించడానికి మన అల్మదత్ ఫౌండేషన్ వారు చాలా యొక్క మంచి ఉద్దేశంతో విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రహీం, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అబ్దుల్ అజీజ్, హెచ్ఎం సైఫుల్లా మరియు చావుల్ యూత్ కమిటీ సభ్యులు ఖాదర్ బాషా, అక్బర్ మరియు కరీన్, కస్తూరిబా స్కూల్ టీచర్ భువనేశ్వరి, విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది. సోమవారం సాయంత్రం 6 సమయంలో కుందులు చేపలు పట్టడానికి సలీంనగర్కు చెందిన 27 బోయ శ్రీనివాసులు అనే యువకుడు ప్రమాదవశాత్తు కుందులో పడిపోవటంతో రాత్రి సమయంలో వెతకడానికి వీలు లేకపోవటంతో మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బంది యువకుడి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా ఎస్ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ, సోమవారం సాయంత్రం సలీంనగర్కు చెందిన 27 బోయ శ్రీనివాసులు 6 సమయంలో కుందు నదిలో ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగిందని, 7 వరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక కేంద్రం అధికారి యోగేశ్వర్ రెడ్డి వారి సిబ్బందితో రాత్రి 11 వరకు గాలింపు చర్యలు నిర్వహించడం జరిగింది. రాత్రి సమయంలో వెతకడానికి వీలు లేకపోవటంతో మంగళవారం ఉదయం 5 నుండి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 6 సమయంలో శ్రీనివాసుల మృతదేహంను అగ్నిమాపక సిబ్బంది కనుక్కొని వారిని అభినందనలు తెలిపారు. నిన్నటి దినం అనగా 9/9/2019 సుమారు సాయంత్రం 6 ప్రాంతంలో నంద్యాల
టౌన్ సలీం నగర్కి చెందిన బోయస్ శ్రీనివాసులు. వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి భూషణ. వయసు 26 సంవత్సరాలు ఉంటాయి. ఇతను రోజు కూలి పనుల జీవనము. ఇతను అప్పుడప్పుడు కూలి పనులు లేనప్పుడు ఈ కుందన దేవతకు వెళ్ళి చేపలు పట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అదేవిధంగా నిన్నటి దినం కూడా వాళ్ళ తల్లి మరియు వాళ్ళ అక్క నంద కర్నూలకు ఇతనికి సంబంధం పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళారు. అదే సమయంలో ఇతను కుందు నదికి చేపలు కుందు నదికి చేపలు పట్టడానికి వెళ్ళగా అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడగా అతని స్నేహితులైన రఫీ మరియు ఇంకా ఇద్దరు వ్యక్తులు చూడడం జరిగింది. అదే సమయంలో అక్కడ కుందులో ఉన్న ఒక తాటి చెట్టుని పట్టుకొని కొద్దిగా ట్రై చేశాడు, బతకడానికి ట్రై చేశాడు. తర్వాత అతను అక్కడ ఈదలేక ప్రమాదవశాత్తు నీటిలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రఫీ వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది మళ్ళీ రెవెన్యూ వాళ్ళు అందరూ అక్కడికి టైంకి అప్రోచ్ కావడం జరిగింది. రాత్రి సుమారు 11-12 వరకు సెర్చ్ చేసినాము. అయినా కూడా మాకు ఎలాంటి టూస్ లేకపోవడం వల్ల నైట్ కొద్దిసేపు మరి మార్నింగ్ 5:30 ఈ ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు అంతా కలిసి అక్కడ సెర్చ్ చేయగా అతను దొరకడం అతని యొక్క శవం దొరకడం జరిగింది. అలాగే ఈ యొక్క బాడీని ట్రేస్అవుట్ చేసేదానికి ఈ యొక్క ఫైర్ సిబ్బంది యోగేశ్వర్ రెడ్డి అంతా వాళ్ళ టీం మొత్తము చాలా కృషి చేయడం జరిగింది. మా యొక్క ఉన్నతాధికారులు కూడా వారిని అభినందించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరికీ నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ తెలియజేయాలంటే ఈ కుందు నదిలో చాలా ఉధృతంగా పారుతూ ఉంది. కాబట్టి ప్రతి ఎవరే కానీ చిన్నపిల్లల్ని కానీ ఎవరైనా ముసలివారిని కానీ దాని పరిసరాల్లో పోకుండా చూసుకోవాలి. అలాగే ఈ చేపలు అనేది మనము ఏదో చిన్న దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని పట్టడానికని అది కుందు నది చాలా దగ్గరకు వెళ్ళి పట్టడము లేకపోతే ఏదైనా లోపల కాళ్ళు జారిపడితే ఇలాంటి మరణాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, రీసెంట్గా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి చేపలు పట్టడానికి ఆ కుందు నది పరిసరాల్లో ఎవరు తిరగద్దని ఆదేశిస్తున్నాము. అలాగే మా సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా పడుతున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకుని వచ్చి వాళ్ళకి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఆవులు పందుల బిడత ఎక్కువగా ఉందని, పందుల యజమానులు పందులను పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంచుకోవాలని, అలాగే ఆవుల సంచారం ఎక్కువగా ఉందని, ఆవుల యజమానులు కూడా పట్టణంలో ప్రజలకు అంతరాయం లేకుండా చూడాలని ఆవుల యజమానులకు మున్సిపల్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ పట్టణంలో పందుల బిడత ఎక్కువగా ఉందని, పందుల యజమానులు పందులను పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంచాలన్నారు. ఆ విధంగా కాని ఎడల పందుల యజమానులకు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు స్పందించని ఎడల పందులను కాల్చివేయడం జరుగుతుందన్నారు. అలాగే పట్టణంలో ఆవుల సంచారం ఎక్కువగా ఉందని, వాటి వలన ట్రాఫిక్ అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, ఆవుల యజమానులు తమ ఆవులను సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని, అలా చేయని ఎడల ఆవుల యజమానులకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నోటీసులకు స్పందించని ఎడల ఆవులను ప్రముఖ క్షేత్రమైన ఓంకార క్షేత్రంకు తరలించడం జరుగుతుందన్నారు. పశువులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ మార్కెట్ పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మార్కెట్లో వీళ్ళు మాకు చాలా దూరంగా కట్టేస్తున్నారు. యాడ్లు ప్రభుత్వం పట్టించుకొని చర్య తీసుకోవాలి. మార్కెట్లో ఎప్పుడు ఇక్కడ ఆవులు ఎక్కువ ఉన్నాయి. రైతులు సొమ్ముకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రాత్రి కూడా తాగడము తిరగడం కూడా ఎక్కువ ఉంది. ఇది పట్టించుకోవాలని కోరుతున్నాను. మార్కెట్లో రైతులు అదే పనిగా కష్టపడి పండించి సరుకులు తీసుకుని వస్తే దానికి సరైన మనకు సెక్యూరిటీ లేదు. ఈ ఆవుల వలన వచ్చేసి రోజు ఆవులు వచ్చేసి రాత్రి పూట దించిన సరుకులను తినేసి భంగం చేసి మళ్ళీ రానుకోను బాటసారులను వచ్చే ప్యాసింజర్లను అందరినీ తొప్పడం వలన
చాలామంది కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయి ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 5 రోజుల నుంచి పందులను కూడా వదిలిపెట్టినారు ఈ మార్కెట్లో. ఇంతకుముందు పందులు కూడా ఉండేటివి కాదు, మళ్ళీ ఇప్పుడు పందులు వచ్చినాయి. ఇంతకుముందు పందులు అరికట్టినారు కానీ ఇప్పుడు మళ్ళీ పందులు వచ్చినాయి. దీనివల్ల మనకు చాలా ఇబ్బంది ఉంది. అది కాకుండా ఇప్పుడు యార్డులో చాలామంది వచ్చేసి జూదం ఆడుతున్నారు, వాళ్ళని కూడా అరికట్టి పోలీసులు అరికట్టవలసిందిగా మా మార్కెట్ నుంచి కోరుతున్నాం. స్టేక్ హౌస్ ఉన్నాయి, ఈ ఆవులు చాలా వరకు తిరుగుతున్నాయి వీధుల్లో. ఈ ఆవుల యజమానులందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా ఆవులని వీధుల్లో కదలకూడదు. వాళ్ళ కొట్టాల్లో కానీ వాళ్ళ పొలంలో కానీ ఇల్లులో కానీ కట్టి వేసుకోవడం తప్పితే రోడ్డు మీద వెళ్తే కనుక తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాము. దానికి సంబంధించి ఆ ఆవులను పట్టుకుని మొదటిసారిగా 1,000 రూపాయలు పెనాల్టీ వేస్తాము. అవి 1 వీక్ పాటు మేము క్యాటరింగ్ షెడ్లో పెడతాము. సెకండ్ డే వస్తే కనుక మరొక 500 రూపాయలు కలిపి ఇంకొక 500 రూపాయలు కలిపి పెనాల్టీ వసూలు చేస్తాము. అంటే వాటికి మనం మేత వేయాలి కాబట్టి 3వ రోజు వస్తే 3,500, 1,500 రూపాయలు ప్లస్ 1,000 రూపాయలు ఆ విధంగా 1 వీక్ పాటు మాత్రం ఉంచి ఆ తర్వాత ఎవరు రాకపోతే కనుక అవన్నీ కూడా తప్పనిసరిగా మహానందిలో కానీ పక్కన ఉన్నటువంటి ఓంకారంగా కానీ మేము వాటిని గోశాలకు తరలించి ఏర్పాటు చేస్తాము. ఇది స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా ఆవుల యజమానులు గమనించాలి. పందుల యజమానులకు సంబంధించి కూడా పందులు ఎట్టే పరిస్థితులు కూడా పట్టణంలో తిరగకూడదు. పట్టణం యొక్క పరిధికి 5 కిలోమీటర్ల దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు ఉండాలి. ఆ విధంగా కాకుండా పందులు ఎవరన్నా వదిలిపెట్టినా ఇక్కడ ఉన్న ఎటువంటి వీధుల్లో తిరిగినా కూడా వాళ్ళని కాల్చి చంపడం జరుగుతుంది. అటువంటి కాల్చి చంపే అధికారం కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం కూడా జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా 5 కిలోమీటర్ దాటి వాటిని తరలించుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి కూడా మేము టామ్టాం ద్వారా అన్ని విషయాలు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆవుల యజమానులు కానీ పందుల యజమానులు కానీ కాల్చే యజమానులు కానీ వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రజారోగ్యానికి, అదేవిధంగా ట్రాఫిక్కి, అదేవిధంగా దోమలకి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండే కార్యక్రమంలో మీ వంతుగా మేము చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. పాటించకపోతే కనుక తప్పనిసరిగా మేము ఏదైతే చెప్పామో దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ని తీసుకోవడానికి ఒక 1 వీక్లో ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఆ విధంగా ముందుకెళ్తాం. రాష్ట్ర టైలర్స్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 8వ తేదీన ఏలూరు టైలర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ నందు జరిగాయి. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడిగా విక్కి నాగేశ్వరరావును ఎన్నుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాలను గుర్తించి 2 పదవులను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ సెక్రటరీగా సుభాన్ మరియు కబీర్ను నియమించడం జరిగింది. నంద్యాల టైలర్స్ను గుర్తించినందుకు రాష్ట్ర అధ్యక్షులు విక్కి నాగేశ్వరరావును మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల టైలర్స్ అసోసియేషన్ దస్తగిరి బాషా షబీర్ అబ్దుల్ రాజా రమణ కిషోర్ సత్తాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ముహర్రముల్ హరం అని పిలువబడే ముహర్రంను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఒకటి. మంగళవారం పట్టణ ప్రజలు ముగింపు వేడుకల్లో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. ముహర్రం నెల ముస్లింలకు ఒక చారిత్రాత్మక నెల. ఎంఏ అషురా లేదా అషురా ముహర్రం 10వ రోజు దీని అర్థం ప్రకాశించే రోజు. ఈ పదం అషానురా నుండి ఉద్భవించింది. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన తేదీ. ముహర్రం నెల నుండి ముస్లింలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కర్బలా యుద్ధంలో ఇమాం హుస్సేన్ బలిదానంతో సహా అనేక సంఘటనలు ఈ ప్రత్యేక రోజు నుండి ప్రారంభమవుతుంది. చరిత్ర ప్రకారం ఆది మానవుడు ఆదం ముహర్రం మాసంలో జన్మించారు. దైవ ప్రవక్త యూనుస్కు చేప గర్భం నుంచి విముక్తి లభించింది. దైవ ప్రవక్త ఇబ్రాహీం అగ్నిగుండం నుంచి బయటపడింది కూడా ఈనాడే. ఇస్లామిక్ ధర్మరక్షణ కోసం ఇమాం హుసేన్ ప్రాణత్యాగం చేసింది ముహర్రం 10వ తేదీన. ముహర్రం నెలలోని 10-11 తేదీలలో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు ఆచారంగా భావిస్తారు. ముహర్రంకు పేరు వినగానే ఇమాం హుసేన్ని స్మరించుకుంటారు. ముహర్రంకు జాతీయ సమైక్యతకు ప్రత్యేక జనుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. 14 శతాబ్దాల కాలం దాటిన ఇమాం హుసేన్ వీరత్వాన్ని భక్తిని మర్చిపోలేము. ఈ సమరం అరబ్బీ సంవత్సరం మొదటి నెల ముహర్రంలో 10 రోజుల పాటు జరుగుతుంది. ముహర్రం చాలా విషాదకరమైన పండుగ, భక్తి శ్రద్ధలతో ఆచరించుకునే పండుగ. 10 రోజుల వరకు జరిపే ఈ పండుగ సందర్భంగా మతానికి సంబంధించిన ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త ప్రబోధనాలు జరుగుతాయి.
అందులో భాగంగా మంగళవారం ముహర్రం 10వ రోజులో ముగింపు వేడుకల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొని పీర్లను పురవీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. ఉగాదిలోపు గ్రామాలలో మున్సిపాలిటీలలో ఇంటి పట్టాలు అందిస్తామన్న ఎంఆర్ఓ రమేష్ బాబు. కుందులో ప్రమాదవశాత్తు పడిపోయిన శ్రీను మృతదేహాన్ని బయటకు తీసిన ఫైర్ సిబ్బంది. ఆవులను పందులను జనసంచారంలో లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. ఘనంగా నిర్వహించిన పట్టణ ప్రజలు. పరమవీర చక్ర గ్రహీత అబ్దుల్ హమీద్ వీర మరణ దినోత్సవం సందర్భంగా దేశభక్తిపై అవగాహన సదస్సు. రాష్ట్ర టైలర్స్ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా విక్కి నాగేశ్వరరావును ఎన్నుకున్న టైలర్స్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.